श्रीशैल भ्रमरांबिका शक्तिपीठम शिव पार्श्वस्थिता माता श्रीशैले शुभपीठके भ्रमरांबा महादेवी करुणारस वीक्षणा శ్రీశైలి భ్రమరాంబికాంటు ఆరవ శక్తి పీఠమైన శ్రీశైల భ్రమరాంబికాదేవిని భక్తితో స్మరించారు జగద్గురువులు ఆదిశంకరులు శ్రీ మల్లికార్జున సమేతంగా భ్రమరాంబాదేవిగా కొలువై ఉన్నది జగన్మాత ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున లింగం ఒకటైతే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా నెలకొన్నది భ్రమరాంబికాదేవి శక్తిపీఠం ఈ విధంగా జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిసి ఉన్న క్షేత్రం మరొకటి లేదు తన తండ్రి అయిన దక్షుడు చేసిన శివనిందను భరించలేక సతీదేవి అగ్నిని రగుల్చుకుని ఆత్మార్పణ చేసుకోవడం ఈశ్వరుడు సతీదేవి శరీరాన్ని తన భుజంపై వేసుకుని తిరగడం దేవతల కోరిక మేరకు సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా తన సుదర్శన చక్రంతో ఖండించడం ఆ 18 శరీర భాగాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ఆవిర్భవించడం మనకు తెలిసిన విషయమే ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క మెడ భాగం పడిందట శ్రీశైల క్షేత్రం కర్నూలు జిల్లాలో దట్టమైన అరణ్యాల మధ్య అత్యంత సుందరమైన వాతావరణంలో నెలకొంది హైదరాబాద్కు 220 కిలోమీటర్ల దూరంలోను కర్నూలుకు 180 కిలోమీటర్ల దూరంలోను నెలకొంది భ్రమరాంబికా శక్తిపీఠం ఈ క్షేత్రంలో భ్రమరాంబాదేవి వెలియడానికి సంబంధించిన పౌరాణిక గాథ ఈ విధంగా ఉంది పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు నిరంతరం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ దానితో ఆగక బ్రహ్మదేవుని గూర్చి కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన పెదప తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు ఆ కోరిక అసాధ్యమైనదని బ్రహ్మదేవుడు చెప్పడంతో అరుణాసురుడు తనకు ఆయుధాల చేత గాని స్త్రీ పురుషుల చేత గాని 2 కాళ్ళు 4 కాళ్ళు గల ఏ జీవి వలన మరణం లేకుండా వరం ప్రసాదించమని కోరాడు ఆ వరాన్ని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు ఆ వరగర్వం వలన విర్రవీగిన అరుణాసురుడు దేవతలను మునులను సాధు పురుషులను హింసించసాగాడు దేవతలందరూ తమ బాధలను దుర్గాదేవితో మొరపెట్టుకున్నారు అయితే ఆ జగన్మాత అరుణాసురుడు గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నంత కాలం తానేమీ చేయలేనని చెప్పింది అప్పుడు దేవతలందరూ కలిసి దేవగురువైన బృహస్పతిని అరుణాసురుని వద్దకు పంపారు దేవగురువు తన వద్దకు రావడంపై ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అరుణాసురుడు ఇందులో ఆశ్చర్యమేమీ లేదని తామిద్దరము గాయత్రీ మంత్రాన్ని జపించేవారమేనని తెలియజేశాడు బృహస్పతి దేవతలు జపించే గాయత్రీ మంత్రాన్ని తాను కూడా జపించడం అవమానంగా భావించిన అరుణాసురుడు గాయత్రీ మంత్ర అనుష్ఠానాన్ని విడిచిపెట్టాడు వెంటనే దుర్గాదేవి 6 కాళ్ళు గల భ్రమర రూపంలో ఆవిర్భవించి కోట్లాది భ్రమరములను సృష్టించి అరుణాసురుని సంహరించింది ఆ తరువాత దేవతల అభ్యర్థన మేరకు ఆ జగన్మాత శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవిగా ఆవిర్భవించింది శ్రీశైల క్షేత్రంలో నంది మండపం వీర శిరోమండపం మల్లికార్జున స్వామి ఆలయం భ్రమరాంబాదేవి ఆలయం ఇవన్నీ ఒకే వరుసలో తూర్పు నుండి పడమరగా ఉన్నాయి మల్లికార్జున స్వామి ఆలయ వెనుక భాగంలో వెడల్పైన మెట్లు ఎక్కిన తరువాత ఎత్తైన ప్రదేశంలో వెలసి ఉంటుంది భ్రమరాంబా ఆలయం భ్రమరాంబాదేవి ఆలయం తూర్పు ముఖంగా ఉండి గర్భాలయం ముఖమంటపంతో విరాజిల్లుతోంది అద్భుతమైన శిల్పకళతో అపూర్వమైన శిల్ప తోరణాలతో విరాజిల్లుతోంది అమ్మవారి ఆలయం
ఈ క్షేత్రంలో జగన్మాత భ్రామరీ శక్తిగా పూజలందుకుంటోంది. ఆమె అష్టభుజి. గర్భగృహంలో భ్రామరీ దేవి మహిషాసురుని మర్దిస్తున్న రూపంలో నిలబడి ఉన్న భంగిమలో కొలువై ఉంది. ఎడమ కాలితో మహిషాసురుని త్రొక్కుతూ ఎడమ చేతిలో అతని శిరస్సును పట్టుకొని కుడి చేతిలోని త్రిశూలముతో మహిషాసురుని ఖండిస్తున్న రూపములో ఉంటుంది. ఆమె తన ఇతర హస్తములలో కత్తి, గొడ్డలి, విల్లు, డాలు, బాణము ధరించి ఉంటుంది. విమాన గోపురంపై శక్తి యొక్క వివిధ రూపాలు, త్రిభూత గణములు, సింహము, తూర్పు వైపు దుర్గా, పడమర వైపు వైష్ణవి, ఉత్తరములో బ్రాహ్మణి కొలువై ఉన్నారు. ఇప్పటికీ కూడా రాత్రిపూట ప్రశాంతంగా ఉన్న సమయంలో గర్భగుడికి వెనుక వైపున గోడకు చెవి ఆంచి వింటే భ్రమరనాదం స్పష్టంగా వినిపిస్తుందట. ఆదిశంకరుడు భ్రామరీదేవిని దర్శించినప్పుడు రాక్షస సంహారం తర్వాత అదే ఉగ్రరూపంతో ఉన్న భ్రామరీదేవిని చూసి ఆమెను ఆ రూపంలో దర్శించడం భక్తులకు కష్టమవుతుందనే ఉద్దేశ్యంతో గుడి ముందర భాగంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారిని శాంతమూర్తిగా మార్చారు. స్త్రీలు ఈ చక్రానికి నిత్యం కుంకుమార్చనలు చేసుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. ఈ క్షేత్రంలో అమ్మవారికి నిరంతరం కుంకుమార్చనలు, గౌరీవ్రతం, చండీ హోమం, నవావరణ పూజ, స్వర్ణ పుష్పార్చన, సహస్రనామ పూజ నిర్వహించబడుతుంటాయి. దేవతలకు జగన్మాత ఎప్పుడెప్పుడు మీకు ఆపదలు కలుగుతాయో అప్పుడప్పుడెల్లా నేను ఉద్భవిస్తూనే ఉంటాను అని సెలవిచ్చింది. అదే సమయంలో భక్తి శ్రద్ధలతో నన్ను ఏ మానవుడు స్మరిస్తాడో వారి రక్షణ బాధ్యతను నేను వహిస్తాను అని కూడా ప్రకటించింది. ఈ విధముగా దేవతల మానవుల రక్షణార్థం రాక్షసులను సంహరించడానికి శ్రీశైలంలో భ్రామరీదేవిగా శక్తిపీఠ అధివాసినిగా వెలసిన జగన్మాత మనకందరికీ తన అద్భుతమైన దర్శనాన్ని ప్రసాదించాలని, తన కరుణా కటాక్ష వీక్షణాలను మనందరిపై ప్రసరింపజేయాలని వేడుకుంటూ నా తదుపరి వీడియోలో 7వ శక్తిపీఠమైన కొల్హాపూర్ మహాలక్ష్మీదేవిని గూర్చిన వివరాలతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ ఓం శాంతి శాంతి శాంతిః.